జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై విచారణ నిర్వహించారు. ఆ రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ కోసమే స్టేషన్‌కు తీసుకువచ్చినప్పటికీ విద్యార్థులను కౌన్సిలింగ్ సెంటర్‌కు తీసుకొని వెళ్ళుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కొంచెం సమాచార లోపమని దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అవగాహన చేశామని ఆయన పేర్కొన్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డిఎస్పీ సత్యనారాయణ, సిఐ బాలసురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్లో మనం పిల్లలు ఫస్ట్ ఆఫ్ స్టేషన్కి రాకూడదు, వాళ్ళు రాకూడదు, తీసుకురాకూడదు. వచ్చారా అంటే మనం వెంటనే పేరెంట్స్ పిలిచి డిస్పోజ్ చేయాలి. బట్ పేరెంట్స్ అయితే కొంచెం ఆలస్యం జరిగింది, బికాజ్ ఒకటి కనెక్షన్ రాకపోవడం, అదేవిధంగా వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోవడం, కొంచెం 2-3 అవర్స్ వాళ్ళు ఇక్కడ డిలే చేయడం జరిగింది. అందుకే అంత స్టాఫ్కి నేను సెన్సిటైజ్ చేస్తాము, వేరే డిపార్ట్మెంట్ కూడా చెప్తాము, పిల్లలు అంటే 18 ఇయర్స్ లోపల స్టేషన్కి రాకూడదు. వాళ్ళు ఏదైనా ఇష్యూ అయితే మనము వాళ్ళ దగ్గర పోయి మాట్లాడదాం, అదే కూడా మఫ్టీలో మాట్లాడతాము. మన స్టేషన్ స్టాఫ్కి కూడా అలాంటి ఇష్యూ అయితే వెంటనే మేనేజ్మెంట్కి చెప్పి పై దారికి తెలియజేస్తూ చట్ట ప్రకారం పనిచేయడం చెప్తాము. తీరిలో ZP హై బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలోనే 9th C క్లాస్లో టీచర్స్ ద్వారా కొన్ని ఫ్యాన్ బ్లేడ్స్ బెండ్ చూడడం జరిగింది. దీని తర్వాత అసెంబ్లీ తర్వాత అది ఇంక్వైర్ చేస్తే కొంతమంది స్కూల్లో పిల్లలు కూడా 3 పిల్లల పేరు చెప్పడం జరిగింది. ఆ పిల్లలతో ఇంక్వైర్ చేసేస్తే వాళ్ళు కొంచెం భయపడ్డారు. దీనికి ఉన్న ఇన్ఛార్జ్ టీచర్ గారు హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇంకొక టీచర్తో సహా ఆ 3 పిల్లలకి జంగారెడ్డి స్టేషన్ తీసుకురావడం జరిగింది. దాదాపు 11:30, 11:40 తీసుకురావడం జరిగింది. స్టేషన్ రాగానే అక్కడే ఎస్ఐ గారు 12th క్లాస్ ఎగ్జామినేషన్ నోట్స్లో ఉన్నారా, ఆయన కూడా 15 నిమిషాల తర్వాత వచ్చారు. 12th క్లాస్ ఎగ్జామ్ 12 o'clock అయిపోయిన తర్వాత వచ్చారా. రాగానే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం. దీనికోసం అంటే ఎస్హెచ్ఓ చేయమని, చేయమని కదా. నేను టౌన్ పేస్ ఉంది కదా, జనరేటర్ టౌన్ అది కదా, టౌన్ కి ఎస్హెచ్ఓ చేయమని, రూరల్ సెపరేట్ చేయమని. ఠీక్ ఫైన్, అర్థమైందా? అదే నేను అదే కదా అంటున్నాను, ఎస్హెచ్ఓ. సరే ఓకే ఓకే, ఇది రీసెంట్గానే బైఫర్కేషన్లోనే కొన్ని ఇంకా సెటింగ్ జరుగుతుంది, నేను ఫర్దర్ ప్రొసెస్ ఉంటే ప్రపోజ్ చేస్తాను. జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఎల్లూరు అండ్ చింతలపూడి టౌన్లో కూడా మనము ఎఫర్ట్ చేస్తున్నాము. లోకల్ పబ్లిక్ నుంచి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ చేతనే మనము వాళ్ళ షాప్ చుట్టుపక్కన కానీ వాళ్ళ ప్రాపర్టీ చుట్టుపక్కన కానీ కెమెరాస్ ఎంకరేజ్ చేస్తున్నాము. త్వరలో విదిన్ 1 మంత్ విల్ గెట్ సమ్ రిజల్ట్స్. టెండర్ అవార్డ్ చేయడం జరిగింది. ఆల్ పోలీస్ స్టేషన్స్లోనే దాదాపు 10-12 కెమెరాస్ వస్తాయి. ఆల్రెడీ టెండర్ అవార్డ్ అయిపోయిందా, మనకి పర్సన్స్ వచ్చి కెమెరా ఫిక్స్ చేస్తారు యాజ్ పర్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్. త్వరలో విదిన్ 1-1.5 మంత్ మీకు అన్ని పోలీస్ స్టేషన్లో కెమెరాస్ కనిపిస్తారు. ఒక ఎస్ఐ, 2 SI నియమించడం జరుగుతుంది. ఎస్హెచ్ఓ అయితే జరుగుతుంది. ఇది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 SI పోస్తుంది, 1 SI మనం ట్రాఫిక్ యూజ్ చేస్తున్నాము. సో మీ పాయింట్ నోటెడ్, నేను ఫ్యూచర్లో ప్రపోజల్ పెట్టేటప్పుడు చూస్తాను. సో మనకి వాట్సాప్ నెంబర్ ఉంది, ఎందుకంటే సెల్ ఫోన్లో యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరికి యూ కెన్ సే ఒక ఐడెంటిటీ సెల్ ఫోన్ అయిపోయింది. అందులో మీ పర్సనల్ డేటా కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఈవెన్ బ్యాంక్ డీటెయిల్స్, అది కాక కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ పోతే చాలా లాస్ అయిపోతుంది కదా. పాత కాలంలో కొందరు కాంటాక్ట్ బుక్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా సెల్ ఫోన్లో ఉంటుంది, టోటల్ లాస్ అయిపోతుంది. దీనివల్ల జిల్లా పోలీస్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ చేయడం జరిగింది, 9555-3500. ఈ నెంబర్లోనే ఎవరైనా మనకి వాట్సాప్ చేస్తే ఆ నెంబర్లో ఉన్న ఈమెయిల్ డీటెయిల్స్ తీసుకొని మనము టెక్నికల్ ప్రణాళిక ద్వారా ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మిస్సింగ్ అయిన ఫోన్స్ కానీ, థెఫ్ట్ అయిన ఫోన్స్ కానీ ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ రిటర్న్ చేస్తాం. ఓకే, దీనికి మెన్ పవర్ అట్లాగే రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంటుంది. మెన్ పవర్ నేను సెట్ చేసుకుని ట్రై చేస్తాం. ఓకే, మేజర్ రోల్నే దాట్ ఎందుకు తీసుకొచ్చారో, వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రం తీసుకువచ్చారు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ. టీచర్స్ కౌన్సిలింగ్ కోసం తీసుకువచ్చారా, స్టూడెంట్స్ ద్వారా కొన్ని డ్యామేజ్ చేయడం జరిగింది స్కూల్లోనే, దీని మీద కౌన్సిలింగ్ ఇప్పించండి, అలా దాని మీద